ఎన్నికల దగ్గర వస్తున్నవి మేము వాళ్ళు గ్యారంటీగా ఓడిపోతారని సంగతి సి రెండు వేల ఇరవై ఒకటి మా పార్టీ ఆఫీస్ మీద ఎప్పుడైతే వాళ్ళు దాడి చేశారో ఆ నెక్స్ట్ డే నుంచి వాళ్ళ పార్టీ పతనం స్టార్ట్ అయిందండి మీరు గమనించినట్లయితే ఆ రోజు నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ గ్రాఫ్ పడింది పడినట్టుంది కానీ ఏ పొద్దు అయినా వాళ్ళ గ్రాఫ్ పెరిగినట్టుందా ఎక్కడ కూడా నిన్నటికి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళ పార్టీ ప్రతినిధుల సభలు ఏమన్నారు తెలిసిన మీరు వాలంటీర్స్ని తీసుకెళ్ళండి అంటుండ్రు కార్యకర్తలను తీసుకెళ్ళమని చెప్పట్లేదు అంటే వాళ్ళు వచ్చే పరిస్థితి లేదు కార్యకర్తలు పలికే పరిస్థితి లేదు సో ఒకటి రెండో వచ్చేసరికి ముమ్మాడికి ఇది కక్షే ఎందుకు చెప్తున్నంటే రేపు ఓడిపోబోతున్న మన సంగతి తెలిసిపోయింది కాబట్టి ఇక మళ్ళీ మనం వచ్చేది లేదు అధికారంలోకి రేపు ఓడిపోతే ఆ పార్టీ కూడా ఎత్తిపోవటం ఇంకా మళ్ళీ మళ్ళీ ఇరవై తొమ్మిదిలోన ముప్పై నాలుగులో ట్రైలు వేసే పరిస్థితి కూడా లేదు వాళ్ళు చేసిన దుర్మార్గాలు అరాచకాలు రాజ్యహింస అలా ఉంది ప్రజలు ఎవరు అంటే ఇప్పుడు భయంతో బయటపడేటది కానీ లేకపోతే నిద్రలో కూడా ఉలిక్కిపడినటువంటి ఉలిక్కిపడినటువంటి భయపెట్టారు ప్రతినిధుల్ని కాదు ప్రతిపక్షాలని కాదు రాష్ట్ర ప్రజల్ని ఆ విధంగా భయపెట్టారు సో వాళ్ళకి తెలుసు ఇంకా ఓడిపోతున్నాం మళ్ళీ భవిష్యత్తులో మన పార్టీ అధికారంలోకి వచ్చేది రాదు కాబట్టి ఎలా అయినా సరే మనం కక్ష తీర్చుకోవాలని చెప్పేసి ఈరోజు ఇలాంటి పనులు చేస్తుండ్రు నేను ఎందుకు చెప్తున్నాను కక్ష తీర్చుకోవాలంటే మేము అధికారంలోకి వచ్చినప్పుడే ముందే చేసేవాళ్ళం కదా ఇప్పుడు ఎలక్షన్స్ పెట్టుకొని ఇప్పుడు చేస్తాం చెప్తున్నాను కదా వాళ్ళు ఏదో గెలుస్తాం అట్లా అనుకున్నారు ఎలక్షన్స్ పెట్టుకొని కాదు ఇంకా అరెస్ట్ చేసినా మీరు ఓడిపోతారు చేయకపోయినా ఓడిపోతారు ఇప్పుడు ఏదో అరెస్ట్ చేయబట్టి మాకు సానుభూతి వస్తుంది కాబట్టి మీరు ఓడిపోతారు అని కాదు చేయకపోయినా అంతే వాళ్ళ రిజల్ట్ చేసిన అంతే సో మళ్ళీ రారు కాబట్టి ఈ ఈ చర్య చేశారు ఒకటి రెండోది ఏమంటారంటే ఆయన ఉద్దేశం ఏంది మేము ఎలక్షన్స్కి ముందు ఆరు నెలల ముందు చేయలేదు దాంట్లో ఎవిడెన్స్లు ఉన్నాయి కాబట్టి చేసామంటారు నీకు ఈ కేసు ఇది మీరు ఒక పక్క మీరేమంటారు ఇది రెండు వేల పదిహేనులో జరిగిందంటారు రెండు వేల పదిహేనులో జరిగితే రెండు వేల పంతొమ్మిదిలో మీరు అధికారంలోకి వచ్చారు కదా రెండు వేల ఇరవై